ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హాయ్ అన్న. హాయ్ సుమన్ టీవీ, హౌ ఆర్ యు? ఎలా ఉంది? ఫైన్ అండి, చాలా బాగున్నాను. ఓకే అన్న, ఏంటి అసలు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? వెళ్ళి వచ్చిన తర్వాత ఇంత ఎలా ఉంటుందా అభిమానం అని చెప్పి అనిపిస్తుంది. నేను హాయిగా తిరిగేద్దాం అనుకున్నాను, బట్ కాల్ తీసి కాల్ పెట్టలేను స్టేజ్లో ఉంది. థ్యాంక్ యూ, మీరే అందరూ కదా కలిసి నన్ను, మీలో ఒకడిని, నేను యాక్చువల్లీ మీడియాలో ఒకడిని, మీరే ఇంటర్వ్యూలు చేసి నన్ను పెద్దవాడిని చేసి పంపించారు. సో ఎప్పటికీ కూడా ఒక మీడియా మిత్రుడిగా నాకు అభిమానం ఉంటుంది. ఇలా కెమెరా, ఇలా మైక్ పెట్టుకుని నేను మీలాగే అడిగేవాడిని. సో ఐఎమ్ హ్యాపీ. అంటే మీరు, మీకు బాగా మీ బెస్ట్ బిల్, బెస్ట్ బ్యూటిఫుల్ వ్యూ ఐ లవ్ యూ కదా, ఐ లవ్ యూకి ఎవరు బిగ్ బాస్లో మీకు బాగా బెస్ట్ అనిపించింది? ఇన్నోసెన్స్లో విష్ణుప్రియ అంత చైల్డిష్గా ఉంటుంది, అండ్ అలాగే సీత చాలా చక్కగా ప్రేమగా పిలుస్తుంది, అన్నయ్య అనిపిస్తుంది. నిజంగానే నాకు చెల్లెలు ఉంటే అలాగే పిలుస్తుందేమో అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరూ బాగా బాస్లో రెండు గ్రూపులుగా ఐ లవ్ యూ కాదు ఇది, అంటే బెస్ట్ బ్యూటిఫుల్ వ్యూ అనగానే ఆవిడ రెస్ట్ రూమ్ అనగానే మీరు ఐ లవ్ యూ అన్నారు కదా, నాకు ఒక్కసారిగా షార్ట్స్ మీద మంచి వైరల్ అయ్యారు అన్న కంటెంట్ ద్వారా. అవన్నీ సరదాగా నేను మాట్లాడుతూ, మనం కావాలని సి కొంతమంది ఓదార్పు యాత్రలు చేస్తారు కంటెంట్ కోసం, మనం పంచి కోసం ప్రాణాలు చేస్తాం అంతే. మిరపలు అనేది మిరపలు, మిరా యాపిల్లు రెండు కలిపితే మిరపలు అవుద్దామా? మీరు గమనించాల్సింది అంటే మిరపల్లో మిరా కూడా కాదు, మిరప వచ్చేసింది. మిరపాల్ యాపిల్ రెండు కలిపి మిరపాల్. ఏమో నేను అదే అనుకున్నాను, మిరపలేమో నాగార్జున సరస్వతి అంతా మిరపలు అని అనుకున్నాను. అంటే స్టార్టింగ్ ఫస్ట్ వీక్ అంతా బాగా, సెకండ్ వీక్ ఎందుకు స్లో అయ్యారు? సెకండ్ వీక్ స్లో అవ్వలేదండి. యాక్చువల్లీ చెప్పాలంటే బిగ్ బాసే అవకాశాలు సరిగ్గా కల్పించలేదనిపించింది. అందరికీ పేర్లు ముందే అనౌన్స్ చేసేసారు, పలానా పలానా వాళ్ళు ఆడాలి అన్నప్పుడు ఇంకా మనం ఎట్లా చెప్తాం, వ్యాక్సింగో లేకపోతే సాక్స్ గేమో లేకపోతే ఇంకోటి అన్నీ ముందుగానే చెప్పారు. సాక్స్ గేమ్కి అవకాశం ఉండుంది. నేను వెళ్ళి అడిగాను, యష్మి కెప్టెన్ కదా, తను వెళ్ళి అడిగాను నేను ఆడాలనుకుంటున్నానంటే, మీరు బక్కగా ఉన్నారు, మీ కాలుకి సాక్స్ వేస్తే ఊడొచ్చేస్తుంది, ఇలా ఏవో చెప్పింది. ఇంకా సర్లే, బేబక్కి వెళ్ళిన తర్వాత బాగా డల్ అయిపోయారు శేఖర్ బాషా గారు అని కూడా చెప్పారు. అస్సలు ఏం లేదు, బేబక్క వెళ్ళిన దానికి బాధ ఉంది, కానీ దానికోసం ఏమి డల్ అవ్వడం, డల్ అవ్వడం అనేదే లేదు. సర్ప్రైజింగ్లీ బిగ్ బాస్ వాళ్ళు సడన్గా అవకాశాలు కల్పించకపోవడం అనేది మేబీ వాళ్ళకి నేను నచ్చలేదని ఒక సెకండ్ నాకు డౌట్ కూడా వచ్చింది. అండ్ నేను చెప్పిన జోక్స్ కూడా ఏమి బయటికి రాలేదు సెకండ్ వీక్లో అని తర్వాత ఫుటేజ్ చూసుకుంటే నాకు అర్థమైంది. బట్ నేను యాక్టివ్గానే ఉన్నాను, నేను ఇదే టైప్లో ఫస్ట్ వారంలో ఎలాగైతే బాధేనో జోక్లు అలాగే సెకండ్ వారం కూడా ఉన్నాను, కానీ అవి ఏవి బయటికి రాకపోగా టాస్క్లో కూడా నాకు ఆడే అవకాశం కొంచెం తక్కువే కల్పించారు. ఏదో లాస్ట్ సంచాలకుగా నన్ను అలా చేశారు అంతే. మీరు బిగ్ బాస్లో రెండు మోకాలు రెండు గ్రూపులుగా ఉన్నాయి అన్నారు, మీరు ఏ గ్రూప్లో అవుదాం అనుకున్నారు? అసలు ఏంటి బిగ్ బాస్లో మీకు ఎట్లా ఉంది? లైవ్లో చూసుంటారు, మేము అందరం టీవీలో చూస్తున్నాం కాబట్టి మీకు లైవ్లో ఎట్లా ఉంది? రెండు గ్రూపులు ఆడుతున్నాయి, రెండు మోకాలుగా ఆడుతున్నారు అన్నారు, ఎవరైనా పేర్లు ఏమైనా మెన్షన్ చేయొచ్చా? ఏముంది దాంట్లో, నిఖిల్, సోనియా అండ్ పృథ్వీ, తర్వాత యశ్వి, ప్రేరణ, వీళ్ళందరూ వాళ్ళందరికీ ఒకరికంటే ఒకళ్ళు ముందే తెలుసు కాబట్టి వాళ్ళకి ఆ ర్యాపో ఉంటుంది. ఎప్పుడన్నా సేవింగ్ చేయాల్సి వస్తే వాళ్ళని వాళ్ళు ఫస్ట్ సేవ్ చేసుకుంటారు, తర్వాత బయట ఎవరన్నా. నబీల్ ఫేక్ అని కూడా అన్నారు కదా మీరు. లేదు, నబీల్ జెన్యున్ అన్న, నేను నబీల్ ఈజ్ జెన్యున్. అంటే సోనియా, నిఖిల్ ఎందుకు ఫస్ట్ గొడవ పడ్డారు? అందరిలోకి అక్కడ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నా అంటే అది నబీలే. ఆదిత్యతో తిరిగినా కూడా ఈరోజు నాకు అంత ర్యాపో లేదు, బట్ నబీల్. అంటే నిఖిల్కి సోనియాకి ఏంటి ఫస్ట్ గొడవ అయింది తర్వాత ఇద్దరు మంచిగా ఆడుతున్నారు అని కూడా వస్తుంది?
నాకు ఆ డ్రామా అక్కడ కనబడే ఓదారి పెద్ద చూడగానే అమ్మా మళ్ళీ మొదలైందిరా అని చెప్పి పక్కకి వెళ్ళిపోతా, కానీ అది డెప్త్గా అనాలిసిస్ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, బాబు పుట్టారు అన్న. అంటే బిగ్ బాస్కి వెళ్ళారనుకోవడం అది ఇప్పుడు ఇంకా అసలు చూస్తా ఎవరి మీద రాజ్ తరుణ్ మీద కనుక్కుంటాను చూస్తాను.